బయట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇవి సిస్టమ్స్ సేల్ చేసేటివని. అవునండి సార్, ఇది మొత్తం సేల్ కోసం మన దగ్గర. ఇది డెస్క్టాప్ ఏరియా, ఇది మొత్తం డెస్క్టాప్స్ ఉంటాయి ఇక్కడ మన దగ్గర. సో ఇక్కడ మనం ఈ చెప్పుకునే ముందు కొన్ని ఇక్కడ మీరు ఇక్కడ రాసి అట్టి పెట్టిండ్రు, అది ఏందండి? వి సేల్ 24 లెస్ దెన్ మార్కెట్ అని చెప్పేసి కూడా ఉంది. ఏంది ఇవన్నీ? అట్లా ప్రైసెస్ ఆర్ ఫిక్స్, మన దగ్గర బార్గెనింగ్ ఉండవు. మీకు ప్రైసెస్ ఆర్ హోల్సేల్, మన దగ్గర హోల్సేలింగ్ ప్రైసెస్. మీరు చెప్పింది ఫైనల్ అన్నట్టు. అవునండి. ఓకే రైట్. ఇక్కడ అవర్ ప్రైస్ ఆర్ హోల్సేల్, మార్కెట్ కైనా మన దగ్గర 20% లెస్ లో దొరుకుతాయి మీకు డిస్కౌంట్. అవునండి. ఓకే రైట్. ఇక్కడ ఇక్కడ రీఫర్బిష్ సర్టిఫైడ్, అంటే రీఫర్బిష్డ్, యాక్చువల్ రీఫర్బిష్డ్ ఉంటాయి మన దగ్గర. అది బయట లాగా ఇండియన్ మెటీరియల్ కి అట్లాంటివి మన దగ్గర ఉండవు. ఇక్కడ 7 డేస్ రిప్లేస్మెంట్ వారంటీ అని కూడా, వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ రాసి ఉంది. 3 మంత్స్ హార్డ్వేర్ సర్వీస్ ఫ్రీ అని కూడా రాసిండు. 7 డేస్ రిప్లేస్మెంట్ వారంటీ, 3 మంత్స్ సర్వీస్ హార్డ్వేర్ సర్వీస్ వారంటీ. రైట్. చూసారు కదా, ఇక్కడ బెస్ట్ బై అని చెప్పేసి ల్యాప్టాప్ కు సంబంధించిన అది హోల్సేల్ షాప్ అన్నమాట. ఓకే రైట్. ఇవి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. అవునండి, మన దగ్గర స్టార్టింగ్ తక్కువ బడ్జెట్లో కావాలంటే ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ యా హోమ్ పర్పస్ అనే తీసుకోవచ్చు. ఇది ఇది కోటుడియో హెచ్పి ఇలైట్ 8000, కోటుడియో ప్రాసెసర్, 4GB ర్యామ్, 320 హార్డ్ డిస్క్, ఇంకా 17 inches మానిటర్, మొత్తం మీకు కీబోర్డ్ మౌస్ అన్నీ వచ్చేస్తుంది దీంట్లో. ఇది వచ్చేసి మీకు 7200లో వచ్చేస్తుంది కాన్ఫిగరేషన్, మంచి కాన్ఫిగరేషన్ హోమ్ పర్పస్. ఇంకా ఒకటే మానిటర్, ఒకటే రెండు మిక్స్ కలిపి చెప్తాము, మొత్తం కంప్లీట్ సెట్ చెప్తున్నా ప్రైసింగ్. అవునండి. ఇది i3 ఫస్ట్ జనరేషన్, 4GB ర్యామ్, 320GB హార్డ్ డిస్క్, మొత్తం కంప్లీట్ సెట్, 19 inches మానిటర్, కీబోర్డ్ మౌస్ కలిపి మీకు ఇది వచ్చేస్తుంది ఒక 10,350. ఇది i3 ఫస్ట్ జనరేషన్. ఓకే, ఇది చూసుకుంటే ఇది i3 సెకండ్ జనరేషన్, 4GB ర్యామ్, 320GB హార్డ్ డిస్క్, 10,800 సెట్ వచ్చేస్తుంది మీకు 19 inches. ఎట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎట్లా ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నారు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవుతారు, మీరు ఎట్లా వాళ్ళకి సర్వీస్ ఇస్తారు, ఇట్లా ఫ్రంట్కి రండి. మన దగ్గర సార్ యాక్చువల్గా 7 డేస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే 7 డేస్లో డైరెక్ట్గా మొత్తం పీసే రీప్లేస్ చేసేద్దాం మనం. అవునండి. ఏం చూసుకుని 7 డేస్లోపు వస్తే మీరు ఫ్రీగా చేస్తారు, ఫ్రీగా సర్వీస్ మన దగ్గర. తర్వాత హార్డ్వేర్ సర్వీస్ వస్తుంది మీకు, సాఫ్ట్వేర్ దాంట్లో ఇంక్లూడ్ కాదు, ఓన్లీ హార్డ్వేర్. హార్డ్వేర్లో ఏమైనా పోతే సర్వీస్ చేసి ఫ్రీగా 3 మంత్స్ సపోర్ట్ ఇస్తాం కస్టమర్స్కి మనం. అవునండి. ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఒక సిస్టమ్కి సంబంధించి? మేజర్ ప్రాబ్లమ్స్ మీకు అట్లాంటివి ఏం రాదు సార్. ర్యామ్ హార్డ్ డిస్కే ఎక్కువ వస్తుంది మన దగ్గర. ర్యామ్ హార్డ్ డిస్క్ మీద 11 మంత్స్ వారంటీ ఇస్తాం మనం. ర్యామ్ హార్డ్ డిస్క్ ఏమైనా అయితే 11 మంత్స్లో డైరెక్ట్గా రీప్లేస్ చేసేద్దాం అంతే. అవునండి. ఇంకా ఏమైనా అయితే ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ తోటే మదర్ బోర్డ్ ఖరాబ్ అవుతుంది, కాకపోతే SMPS బల్జ్ అవుతుంది, అది అది అవుతుంది. అవునండి. ఇవి ఎట్లా కాస్ట్లు ఉన్నాయండి? ఇది i5 4th generation, 4GB ర్యామ్, 320 హార్డ్ డిస్క్, 19 inches మానిటర్ తోటి కలిపి 14,350 వచ్చేస్తుంది. ఇది మీకు i5 4th generation, చాలా మంచిది, బిజినెస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆఫీసెస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇది ఇది వచ్చేసి i5 6th generation ఏసర్లో. ఇంకా దాంట్లో 8GB ర్యామ్, 256 SSD, 19 inches మానిటర్ తోటి మీకు మొత్తం సెట్ వచ్చేస్తుంది 22,700 19 inches. ఇది వచ్చేసి i7 4th generation, డెల్ ఆప్టిప్లెక్స్, 3020, ఇంకా 19 inches మానిటర్, ర్యామ్ హార్డ్ డిస్క్ వచ్చేసి 4GB ర్యామ్ వచ్చేస్తుంది, 500 హార్డ్ డిస్క్ వచ్చేస్తుంది దీంట్లో మీకు, 20,500 కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది ఇది. అవునండి. అట్లా మేము చూస్తున్నాం. ఓకే, అంతా మంచిగా చెప్పారు. అట్లా లోపల మేము ఇక్కడ కనిపిస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారా అక్కడ? అది సర్వీస్, మా సర్వీస్ రూమ్ అది. ఒకసారి వెళ్దాం సర్వీస్, ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకే, పర్వాలేదు. రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం సర్వీసే ఉంటుంది ఇదంతా. ఇదంతా ఇక్కడ సర్వీస్ చేస్తారు. ఎంతమంది వర్క్ చేస్తారు మీ దగ్గర? మన దగ్గర టోటల్ 8 employees ఉన్నారు. అవునండి. సో ఇవి 3 branches అన్నారు కదా? మన దగ్గర 3 branches. ఇది ఒకటి అత్తాపూర్ది, ఇంకొక మహిందీపట్నంది, ఇంకొకటి మాదాపూర్ది. అవునండి. సో ఇక్కడ ఎక్కడ ఉంది ఇది మీ దగ్గర? ఏముంది మెయిన్ బ్రాంచ్ దగ్గర? దగ్గరలో సరౌండింగ్స్ ఎవరైనా కస్టమర్స్ రావాలంటే ఎట్లా రూట్ వాళ్ళకి? మన దగ్గర అడ్రస్ వచ్చేసి పిల్లర్ నంబర్ 107 అత్తాపూర్, బిసైడ్ యామహా షోరూమ్ లేన్. డెడ్ ఎండ్కి వచ్చేస్తే మీకు మా బోర్డ్, ఇంకా ఏమైనా బోర్డ్స్ దొరకాయి.
వచ్చేస్తే కనిపిస్తుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే చూపిస్తుందో మీకు ఆ షాప్ దగ్గర రావాలి అంటే అత్తాపూర్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 107 అక్కడికి వచ్చేసి మీకు ఇక్కడ ఈ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వీళ్ళది. సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీకు కొంచెం ఎక్కడుందని చెప్పేసి లోపలికి వెళ్ళాలా లేదంటే ఇంకేమైనా గల్లీ దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అట్లనే యమహా షోరూమ్ అట, ఇప్పుడు మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు దగ్గర యమహా షోరూమ్ ఉంటుంది. సో అక్కడికి వచ్చి మీరు కాల్ చేసినా వీళ్ళు పికప్ చేసుకోవడము లేదంటే వాళ్ళకి రూట్ చెప్పడం అట్లా చేస్తారు. సో ఓకే, సో ఇక్కడ ఎట్లానో సర్వీస్ మ్యాన్ ఉన్నారు కాబట్టి ఒక రెండు నిమిషాలు మాట్లాడండి. సో మేజర్గా ఒక సిస్టమ్కి సంబంధించి ఇప్పుడు సిపియు మీరు వచ్చేస్తారు, సిపియుకి సంబంధించి మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మేజర్ ప్రాబ్లమ్ ర్యామ్ హార్డ్ డిస్క్ రాత, అవే వస్తాయి. జాదాగర్ ప్రాబ్లం రాత, మదర్బోర్డ్ ప్రాబ్లం రాత. అవి ఎట్లా ఒకవేళ నిజంగా ప్రాబ్లం వచ్చింది వాళ్ళు ఏ కాస్ట్లో వాళ్ళు చేసుకోవచ్చు అంటారు? రిపేరింగ్ కాస్ట్కి ఇద్దాం కూడా. ర్యామ్స్కి ఎట్లా అవుతుంది కాస్ట్? ర్యామ్కి కాస్ట్ ఇది సరిపోలేదు. వారంటీ ర్యామ్ హార్డ్ డిస్క్ మీకు 11 మంత్స్ వారంటీస్ వస్తాయి. ఏమైనా పోతే ర్యామ్, 4GB ర్యామ్, 8GB ర్యామ్ అట్లా ఉంటాయి కదా, ఎట్లా కాస్ట్ మీ దగ్గర ఉంటాయి? ర్యామ్ వచ్చేసి 1200 వచ్చేస్తుంది, 4GB ర్యామ్. ఇంకా 8GB ర్యామ్ వచ్చేసి 2350. ఇంకా హార్డ్ డిస్క్ వచ్చేసి 500GB హార్డ్ డిస్క్ మీకు 1550 వచ్చేస్తుంది. అవునండి, మన దగ్గర హోల్సేలింగ్ ప్రైస్ అన్నీ. మీరు చూసుకున్నట్లయితే ఒకసారి ఒక చెప్పండి, ల్యాప్టాప్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ల్యాప్టాప్ సర్వీస్ కూడా చేస్తారు సార్? ఎక్కువ కస్టమర్స్ మీ దగ్గర సేల్ తీసుకున్న వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ వస్తారు మీ దగ్గర? మ్యాక్సిమమ్ విండోస్ ప్రాబ్లమ్స్, ర్యామ్ హార్డ్ డిస్క్ ప్రాబ్లమ్స్ అవన్నీ మళ్ళీ మీరు రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకి సర్వీస్ చేసి ఇస్తాము అవునండి. 7 డేస్లో అయితే ఫ్రీగానే చేస్తాం, ఫ్రీగా చేస్తాం. ఓకే రైట్, మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బెస్ట్ బై అనేది చాలా బెటర్గా ఉందని అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మొత్తం ఏదైనా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా వస్తువు తీసుకుంటే అది అక్కడితో మళ్ళీ సర్వీస్ చేసుకోవాలంటే మరి వేరే ప్లేస్కి వాళ్ళు పంపిస్తారో లేదంటే తర్వాత టైం పడుతుందో అట్లా చెప్తారు. ఇక్కడ అట్లా కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడే సర్వీస్ చేస్తారు. ఇక్కడ మీరు ల్యాప్టాప్ తీసుకున్నా సిస్టమ్ తీసుకున్నా ఏ రేట్లో అయితే తీసుకుంటారో ఆ రేట్లకు సంబంధించి 7 డేస్లో ఏదైతే ఉందో ఆ 7 డేస్కి సంబంధించి ఏమొచ్చినా ఫ్రీగా మొత్తం ఫ్రీగా చేస్తారు, లేదంటే మొత్తం ఆ టోటల్ ఏదైతే టోటల్ సిస్టమ్ అయితే సిస్టమ్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మొత్తం కొత్తది ఇస్తారు అవసరం అయితే. మొత్తం ప్రాబ్లం అండి, ప్రాబ్లం వస్తే 7 డేస్లో మొత్తం పీసే రీప్లేస్ అయిపోయి, మొత్తం పీస్ ఏదైతే మీరు పీస్ తీసుకుంటారో మొత్తం అంతా కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ హామీ ఇస్తున్నారు. రైట్, అట్లానే మా ఏదైతే జేబీటీ ఉన్నారో వాళ్ళు చూస్తే ప్రేక్షకులకు వస్తే ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? ఉండదా? బెస్ట్ ఇస్తాం సార్, వాళ్ళకే అయితే చాలా డిస్కౌంట్ ఇస్తాం, పర్వాలేదు దాంట్లో. అవునండి, సో వాళ్ళు వస్తే హామీ ఇస్తున్నారు మీరు మొత్తానికి? అవునండి. రైట్, ఏదైతే ఇప్పుడు జేబీటీవీ ఉందో మీరు చూస్తున్నారో అక్కడికి వచ్చి ఇట్లా జేబీటీవీ వీడియో చూస్తాము మేము. సో మేము ఆ వీడియో చూసి అక్కడికి వచ్చామని చెప్తే ఇక్కడ ఉన్న ఏదైతే హోల్సేల్ ఉందో దానికంటే ఇంకా కొంచెం తగ్గించి ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నిస్తామని చెప్పేసి ఇక్కడ మేనేజర్ అంటున్నారు మనతో. అంతేనా మేనేజర్ గారు? అవునండి సార్. ఓకే రైట్, సో ఎవరైతే చూస్తున్నారో వీడియో మీరు అప్రోచ్ అవ్వండి, అప్రోచ్ అయ్యి అక్కడ జేబీటీవీ నేమ్ చెప్పండి. నేమ్ చెప్పిన తర్వాత వాళ్ళు మీరు అక్కడ చెప్పిన కాస్ట్ కంటే ఇంకొంచెం తగ్గించి డిస్కౌంట్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇది అక్కడ పరిస్థితి ఓవరాల్గా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి జేబీటీవీ. నేను మీ జర్నలిస్ట్ ధనరాజ్. Please do subscribe to JBTV Telugu. Hi viewers,
ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.